ముద్దుగా ఆయన్ని అభినవ పూలి అని పిలుస్తారు కొందరు. శాంతి కాముకుడిని కూడా అభివర్ణించుకుంటారు మరికొందరు. తెల్లని దుస్తులు, శృతిమెత్తని మాట తీరుతో ఉండే ఆయన తెలంగాణ సర్కార్ వన్లో టాప్ ఫైవ్లో ఉన్న కీలక మంత్రి. ఉద్యమ ప్రస్థానం నుండి కేసీఆర్ను అన్న అని పిలిచే కొద్ది మందిలో ఆయన ఒకరు. గత కొద్ది నెలలుగా ఆయన ఫైర్ బ్రాండ్లా మారిపోయారా అన్న చర్చ అటు టీఆర్ఎస్లోనూ ఇటు ఇతర పార్టీలోనూ సాగుతోంది. రాష్ట్ర వైద్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈటెల రాజేందర్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ సమయానికి ఈటెల ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. గులాబీ జెండాకు ఓనర్లం మేమంటూ ఘాటుగా మాట్లాడారు. అంతే, ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్న నిశ్శబ్దం పటాపంచలైంది. చాప కింద నీరులా టీఆర్ఎస్లో వ్యతిరేకత కొనసాగుతోందా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల్లోనే ఈటెలతో చర్చలు జరపటం, పరిస్థితి చక్కబడిపోవటం చకచకా జరిగిపోయాయి. కానీ ఆయన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్రంలో దుబారాన్నే లేపాయి. ఆ తర్వాత కేబినెట్లో వైద్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతా సద్దు మరిగిందని అనుకున్నారు. కానీ మరోసారి ఈటెల గత చరిత్ర ఏంటో వివరించారు. తాను గజ్వల్, సిద్దిపేట ఎన్నికలకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన వ్యక్తినంటూ వివరించారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ప్రసంగించిన రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి సన్నిహితులు మాత్రం కేడర్కు దిశా నిర్దేశం చేస్తూ తనకు ఎన్నికలు నిర్వహించిన అనుభవం ఎంత మేర ఉందో వివరించారంటున్నారు. కానీ ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే మాత్రం ఈటెల మరోసారి తన సీనియారిటీని గుర్తు చేస్తూ తన ప్రయారిటీ తగ్గించడంపై పరోక్షంగా మాట్లాడారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏ ఎన్నికల్లో అయినా ఈటెల రాజేందర్ ఉమ్మడి జిల్లాకు నాయకత్వం వహించేవారు. అభ్యర్థుల ఎంపిక నుండి ఎన్నికల పర్యవేక్షణ ఫలితాల వరకు ఆయన కనుసనల్లోనే జరిగేవి. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందనే చెప్పాలి. ఇందుకు ప్రధానంగా నూతన జిల్లాల వారీగా చూసుకుంటే కరీంనగర్ నుండి ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్, జగిత్యాల నుండి కోప్పల ఈశ్వర్, సిరిసిల్ల నుండి కేటీఆర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ సహా ఇతర మున్సిపాలిటీల్లో ఎన్నికల బాధ్యతలను గంగుల కమలాకర్ తన భుజాన వేసుకొని తిరుగుతున్నారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లాలో కూడా గంగుల పర్యటించి మున్సిపల్ ఎన్నికల సన్నాహకని సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఈటెల రాజేందర్ తన నియోజకవర్గంలోని కేవలం 2 మున్సిపాలిటీలకే పరిమితమయ్యారు. అంతేకాకుండా గత డిసెంబర్30న వేమ్రవాడకు సీఎం కేసీఆర్ పర్యటించారు. ఈయన పర్యటనలో ఈటెల ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి రాగా గంగుల కరీంనగర్లో ఉండి సీఎం టూర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. క్రమక్రమంగా తన ప్రమేయం తగ్గుతోందని ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఈటెల రాజేందర్ ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం అన్ని వర్గాలు కూడా సీరియస్గానే తీసుకుండటం విశేషం.